The Honorable Special Judge for NIA Court has pronounced the judgment today. The court found that charges framed against all the accused, Asmanda, Devendra Gupta, Lokesh Sharma, Bharat Bhai, and Rajesh Chaudhary. None of the charges against them has been proved. For that reason, the court held that all the accused are innocent. They were acquitted. Everybody has been acquitted. NIA court to Asimanand case lo ee roju teerpu velavarinchindi. Court gaurava court tana teerpulo nindutula meeda evaithe charges frame chesaro avi evi kuda prosecution prove cheyaledani andaru nindutulanu kuda నిందితులు కాదని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయడం జరిగింది. కేవలం ఐదుగురిని మాత్రమే ఇప్పటివరకు, ఇప్పుడు కేసులు ఐదు మీద మంది నడిచింది. వాళ్ళ ఐదు మందిని మీద నిర్దోషులుగా కేసు కొట్టివేయడం జరిగింది. మిగతా నిందితులకు సంబంధించి కోర్టులో ఉంటుంది, చార్జ్ షీట్లు ఉన్నాయి, అవి నడుస్తుంటాయి. ఐదుగురు నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారా? ఐదు మంది హాజరయ్యారు. ఐదు మంది ముందు కోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో చార్జ్ షీట్ ఎన్ని పేజీలు? చార్జ్ షీట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది అక్యూజ్డ్ హావ్ బీన్ అక్విటెడ్. తెలుగు. ఈరోజు ఐదుగురు నిందితులకు కోర్టు వారిపై ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు నిరూపణ కాలేదు. వారి మీద కేసు కొట్టివేయడం జరిగింది. సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిపై కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఎంతసేపట్లోగా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఎవరు కూడా, ఇద్దరు బెయిల్ మీద ఉన్న వాళ్ళు బెయిల్ మీద ఉంటారు, ముగ్గురి మీద వేరే కేసుల్లో ఉన్నందువల్ల వారి మధ్య కాలంలో బయటకు వచ్చే అవకాశం. ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలలోపు తీర్పు వెల్లడైంది? తీర్పు కేవలం ఐదు నిమిషాలు. కోర్టు తీర్పు ఎన్ని నిమిషాలు బయటకు వచ్చింది? కోర్టు తీర్పు చదవటం రెండు నిమిషాలు పడుతుందండి. 2 మినిట్స్ మ్యాడమ్. కోర్ట్ జడ్జ్మెంట్ విల్ బి రెడీ ఎర్లియర్. ఓకే, మనం ఓన్లీ ప్రొనౌన్స్ ది జడ్జ్మెంట్. ఇట్ టేక్స్ 2 మినిట్స్. సంబంధించి కాబట్టి దీనికి సంబంధించి న్యాయవాదితో మాట్లాడదాం. జడ్జ్మెంట్ సాక్ష్యము రుజువు కాలేదని కొట్టేశారు. వాళ్ళు నిర్దోషిగా ప్రకటించారు, అదే జడ్జిమెంట్. మిగతా వాళ్ళ మీద స్ప్లిట్ అయ్యింది. ఆ కేసు అట్లాగే ఉంటుంది. దాని తర్వాత ఎన్ఐ వాళ్ళని అడగండి, ఆ కేసు గురించి ఏం చేస్తారో చెప్తారు. ఎన్ని నిమిషాల వ్యవధిలో తీర్పు వెల్లడైందో పేర్కొన్నటువంటి ప్రధానమైన అంశాలు? అరే, జడ్జిమెంట్ కేవలం 2 నిమిషాల్లో చదువుతారండి. జడ్జిమెంట్ విల్ బి రెడీ ఇన్ 2 మినిట్స్. ది కోర్ట్ విల్ ఓన్లీ ప్రొనౌన్స్ ది ఆపరేషన్. చివరి లైన్ చదువుతారు. దాంట్లో నిందితుల మీద ఎవరి మీద కూడా సాక్ష్యాలు లేనందున, కేసు రుజువు కానందున కొట్టేయటం జరిగింది. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ, ఆశిమానంద్, భరత్ భాయ్, రాజేంద్ర చౌదరి. ఆరేళ్ళు లోపలన్నటువంటి వ్యక్తులు, 4 సంవత్సరాలు ఇంత సీరియస్ కేసులో ఉన్నవాళ్ళు సహజంగా వాళ్ళ మీద కేసు కొట్టేస్తే సంతోషపడతారు. దే ఆర్ హ్యాపీ. సార్, ఎన్ఐ వాళ్ళు మళ్ళీ పై కోర్టుకు వెళ్ళే అవకాశం? అది వాళ్ళని అడిగా. సంబంధించినటువంటి ఏం చెప్తారు? వాళ్ళపైన ఇప్పటిమెట్టుకు ఏదైతే పెట్టారో, ఎలిగేషన్స్ పెట్టారో, దాన్ని ప్రూవ్ చేయడం, అంటే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడంలో విఫలమైంది కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చిందనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలను సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందువల్లే ఈ రకమైనటువంటి తీర్పు వచ్చినటువంటి మనం ఆలోచించవచ్చు. అంటే అభియోగాలు పేర్కొన్నటువంటి మోపబడినటువంటి అభియోగాలు ఏంటి వాళ్ళు? మోపబడిన అభియోగాలు ప్రధానంగా ఇదేదైతే ఉందో, క్రిమినల్ అంటే నేరపూరితమైనటువంటి కుట్రపూరితంగా ఈ
రకమైనటువంటి బాంబు పేలుళ్లు జరపాలనేటువంటి దాన్ని కుట్ర ముందస్తుగా పదకరచన చేసి ప్రాణనష్టానికి ఆస్తి నష్టం జరగాలనేటువంటిది అభియోగాలు మోపడం జరిగింది. కాకపోతే ఏదైతే బలమైనటువంటి టెక్నికల్ ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రూవ్ చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందువల్లనే ఈ జడ్జి తీర్పు వచ్చింది. మూడు దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించి దర్యాప్తు జరిపాయి, ఆధారాలు మోపాయి, ఎందుకు విఫలమైంది అని భావించవచ్చు? ఈ ఆధారాలు ఇలాంటి విషయాలు ఇలాంటి కేసులలో టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ముందస్తుగానే వాళ్ళు ప్రీప్లాన్డ్గా ఉంటారు కాబట్టి ఇలాంటి ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లే వాళ్ళు ప్రాసిక్యూషన్ కూడా అలాంటి చర్యల్ని ప్రూవ్ చేయడం అనేది సవాల్తో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఇలాంటి కేసులలో చాలా కేసుల మటుకి ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే మొదటైతే ఒక ఇస్లాం ఉగ్రవాద సంస్థ ఈ దుశ్చర్యకు పాల్పడిందన్నారు, ఆ తర్వాత మళ్ళీ హిందూ ఉగ్రవాద సంస్థ అన్నారు, ఇక్కడే కొంత కాంట్రడిక్షన్ అన్నది జరిగింది. ఆ టైంలోనే ఎవిడెన్స్ అంతా పూర్తిగా చెడిపోయిందని భావించవచ్చా? అంటే మనం అనుకోవచ్చు, అదే చెప్తున్నాను కదా, ఏ రకం వీళ్ళు ఓన్లీ హిందువులు ఎటువంటిది ఆధారాలు ఏవి కూడా సరైనటువంటి ఆధారాలు కలెక్ట్ చేయడం అనేది కత్తితో సాము లాంటిది. ఈ ఇలాంటి కేసుల్లో ప్రతి ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎంత అంటే దోషుల్ని చాలా టెక్నికల్ ఆధారాలతోటి మాత్రం చేయగలగాల్సి ఉంటుంది. టెక్నికల్ ఆధారాలు లేని పక్షంలో వాళ్ళకి ఏటువంటి శిక్ష వేయడానికి ఛాన్స్ లేదు. మొదటైతే స్థానిక పోలీసులు దర్యాప్తు జరిపారు, ఆ తర్వాత సిబిఐకి వెళ్ళింది, తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసింది. అంటే ఒకరికి ఒకరికి మధ్య పొంతన లేకపోవడం వల్లే ఆధారాలన్నీ చెడిపోయింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఒకళ్ళే కంటిన్యూషన్గా చేసినటువంటిది అయితే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ అంటే ఈ కేసులో 11 సంవత్సరాల పాటు నిరంతరాయంగా జరిగింది ల్యాబ్స్ ఎప్పుడైతే కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బైపాస్ పాస్ అవుతుంటుందో వాళ్ళ కోఆర్డినేషన్ కూడా ఆ విధంగా ఉండాలి. కోఆర్డినేషన్ దెబ్బతిన్నప్పుడు కానీ ఆ సమయం ఎప్పుడైతే జరుగుతుంటుందో దాంట్లో కలెక్షన్స్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటుందో అవి ల్యాబ్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా పోలీసులు ఫెయిల్యూర్ అవుతున్నారు. మొదలు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో కూడా అనవసరంగా కాల్పులు జరిపి ఒక 5 అమాయకుల్ని బలి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తులు కూడా ఫెయిల్ అయ్యారు అనేది కోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. అయితే జడ్జిమెంట్ కాపీ వచ్చేంత వరకు ఏ రకమైనటువంటి గవర్నమెంట్ మీద చెప్పింది అనేటువంటిది కేవలం ఒక న్యాయవాదిగా మనం ఏం చెప్పచ్చు అని అంటే టెక్నికల్ అంటే ప్రాసిక్యూషన్ ఏవైతే అలిగేషన్స్ పెట్టిందో వాటిని ప్రూవ్ చేయడంలో మాత్రం సరైనటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్లే ఈ ఎక్విటల్ అనేటువంటిది వచ్చిందని ప్రాథమికంగా మనం అంచనా వేయడం జరుగుతుంది. జడ్జిమెంట్ అనేది కాపీ వస్తే కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మాత్రమే లోపల ఆ తీర్పు చెప్తున్నటువంటి సమయంలో ఈ తీర్పు వెల్లడైన తర్వాత వాళ్ళు మళ్ళీ పైకోర్టుకి ఏమైనా అప్పీల్ అయ్యే అవకాశం ఉన్నట్టు అనిపించిందా? తప్పకుండా, ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటుంది గవర్నమెంట్ ఎప్పుడైనా సరే. ఇలాంటి కేసుల్లో దేశం మొత్తం ఉత్కంఠతగా ఎదురు చూస్తుంటుంది కాబట్టి ఇలాంటి కేసుల్లో తప్పకుండా అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది.